నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచకం, బెదిరింపులు, దోపిడీలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఎమ్మెల్యేలు అభివృద్ది కోసం పోటీ పడేవారు. అభివృద్ది చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి అని పోటీ పడి మరీ చేసేవారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు. ఒకరి నుంచి ఒకరు అవినీతి చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏమిటో ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ఇసుక విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రంలో గోదావరి నది, కృష్ణానదులు ఉన్నాయి పెద్దవి. మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి గోదావరి దగ్గర రోజుకి 2500 లారీలు ఇసుక లోడ్ అవుతుంది. కానీ అకౌంట్ ఫర్ అయ్యేది కేవలం 600 లారీలే. అంటే మిగతా లారీలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి? ఆ ఇసుక ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఈ ఇసుకని బ్లాక్ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలు పంపిస్తున్నారు. దీనివల్ల వాళ్ళ స్వార్థం వల్ల ఇవాళ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం, ఈ రంగం పూర్తిగా కుదేలైపోయింది. వీరి దోపిడీ వలన భవన నిర్మాణ రంగం అంటే చాలా పెద్ద రంగం. కొన్ని లక్షల మంది కార్మికులు ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. కార్మికులే కాదు, మేస్త్రులు, కూలీలు, అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి సప్లై చేసేటువంటి టైల్స్ దగ్గర నుంచి, పెయింటర్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్స్, ఇవాళ ఈ నాయకులు, వైసీపీ నాయకులు ఇసుక దోపిడీ చేయడం వల్ల, ఇసుక బ్లాక్ మార్కెట్లు అమ్మడం వల్ల 2 లక్షల మందికి కూడా ఉపాధి లేకుండా పోయింది. సుమారు 6-7 నెలల నుంచి ఉపాధి లేదు. ఈ పరిస్థితి రావడం కారణం ఎవరండి? మీ నాయకులు కదా, ఈ ప్రభుత్వం దోపిడీ కదా అని చెప్పి ఒకసారి సందర్భంలో మనవి చేస్తున్నాను. రెండోది ఏంటంటే, ఎక్కడ చూసినా దోపిడీని అన్నాను ఇందాక, మద్యం, గాంధీ షాపులు. ఆ రోజునేమో ఎక్కడా బ్రాందీలు లేకుండా అమలు చేస్తాను, మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎలక్షన్ మీద మాట ఇచ్చాం. ఈవేళ బ్రాందీసీలో కొట్లో రకరకాల బాటిల్స్ పెట్టావు, ఆ బాటిల్స్ పేర్లు కూడా ఎవరికి తెలియదు, చెత్త రకం పెట్టి విపరీతంగా రేట్లు పెంచి ఇవాళ ప్రజలను దోపిడీ చేస్తున్నావు. నువ్వు ఇచ్చిన పథకాలన్నీ, డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ బ్రాందీ షాపులకు వస్తున్నాయి. తిరిగి ఇలా ఇచ్చింది ఏమో, ఈతకాయ అంత ఇస్తున్నావు, గుమ్మడికాయ అంత తీసుకుంటున్నావు. ఈవేళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈవేళ బ్రాందీ రేట్లు పెరగడం వల్ల గ్రామాల్లో విపరీతంగా నాటుసారా పెరిగిపోయింది. నాటుసారా తాగి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితికి ప్రజలు వచ్చారు. దానికి నీ మూర్ఖత్వం నిర్ణయాలు కాదా అని అడుగుతున్నాను. ఈవేళ అంతేకాదు, ఈవేళ ఇల్లు స్థలాలు ఇస్తాం, మంచి కార్యక్రమం చెప్తున్నావు. ఇళ్ళ స్థలాల కోసం భూములు సేకరిస్తున్నావు, ఆ భూముల్లో కూడా దోపిడీ చేస్తారు నీ వాళ్ళు. రాజమండ్రి భూమి 600 ఎకరాలు తీసుకుంటున్నా అన్నావు, దాంట్లో 150 కోట్లు దోపిడీ జరుగుతుంది. ఎక్కడికి ఎందుకు, మా ప్రాంతంలో కూడా పేదవాళ్ళు భూములు తీసుకుంటున్నావు, తక్కువ రేటు కొన్న భూములు ఏమో 40 లక్షలు రాయించుకొని ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఏకమైపోయి వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బు ఏమో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొడేస్తున్నారు, మీ నాయకులు కొడేస్తున్నారు. మా నర్సీపట్నంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అమలాపురం ప్రాంతంలో ఇదే పరిస్థితి వస్తే ఒకరి దగ్గర భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు సగమే డబ్బు ఇచ్చి మిగతా సగం డబ్బు 12 లక్షల రూపాయలు ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీ నాయకులు కానీ కొట్టేశారండి, మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నేను వాళ్ళ తరపునేమో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను, వెళ్ళి అడిగితే తహసీల్దార్ గారు చెప్పారు ఇలా జరుగుతుందండి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 12 లక్షల రూపాయలు ఇవ్వలేదని చెప్పి మాట్లాడితే, తిరిగి నా మీద అడిగినందుకు నన్ను భయంపించడం కోసం నా మీద తిరిగి ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. ఇవాళ ఇలాంటి కేసులు ఎన్ని పెట్టి మేము భయపడం? మీరు బెదిరించి మమ్మల్ని లొంగ తీసుకోవాలనుకున్నారు, అది జరిగే పని కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మీరు చేసిన అవినీతి పనులన్నీ బయట పెడుతూనే ఉంటాం. ఈ విధంగా వ్యవస్థను మార్చడం పద్ధతి కాదు, దోపిడీ చేయడం మంచిది కాదు. ఒక పక్క ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇల్లు స్థలాలు ఇస్తా ఉన్నారు, ఒక పక్క దోపిడీ చేస్తారు. ఇల్లు స్థలం ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలట, డబ్బులు ఇస్తే ఇల్లు స్థలం ఇస్తాం, లేదా ఇవ్వాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రేషన్ కార్డు కావాలా, నాకు డబ్బులు ఇవ్వండి ఇస్తాం, లేదా లేదని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు.
మీకు పెన్షన్ కావాలా, మీరు అప్లికేషన్ పెట్టాలంటే మాకు డబ్బులు ఇస్తే కానీ అప్లికేషన్ పెట్టడానికి వీలేదని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంతెందుకండి, నిన్న శ్రీకాకుళంలో టీవీలో చూశాను, నాటుసారా వ్యాపారం కూడా మీ వాలంటీర్లు చేస్తారట. పెద్ద పెద్ద ఐటెం వచ్చింది పేపర్లో. బుచ్చిపేట మండలంలో మీ వాలంటీర్లు ఒక ముగ్గురు వాలంటీర్లు కలిసి ఒక నాయకుడిని, మీ నాయకుడిని, మళ్ళీ ఇంకో నాయకుడిని కాదు, మీ పార్టీ నాయకుడిని మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పేపర్లో వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందండి? మీరు రాష్ట్రంలో కొంతమంది వాలంటీర్లని, అవినీతి పౌరుల్ని, దోపిడీ పౌరుల్ని అవసరమైతే అటాక్ చేసి మర్డర్ చేసి వ్యవస్థను తయారు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యం లేదు, న్యాయం అంటారా? ఇవన్నీ కూడా అసలు ఆలోచన చేసి ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ అక్కడ మాట్లాడితే కేసులు, బెదిరింపులు. సంవత్సరం వరకు మేము మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం ఎలాగ చేస్తారో చూస్తూ ఊరుకున్నాం. మీ ప్రభుత్వం గాడి తప్పింది, మీ పరిపాలనా విధానంలో గాడి తప్పారు. అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు, పరిపాలించడం చేత కాదు, చెప్పితే వినరు, ఇష్టం వచ్చి పరిపాలన చేస్తున్నారు, ఈ రాష్ట్రం అదేగోతి పాలు అయిపోతుందని చెప్పి అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం ప్రతి పని కూడా గ్రామాలు, మీ గ్రామాల్లో ఎక్కడ అవినీతి జరిగినా మాట్లాడాలి, ఏటి అవినీతి అని చెప్పాలి. అందరూ నోరు మూసి కూర్చుంటే మీ గ్రామం ఏమైపోతుంది? మీరు అధికారులు అందరూ బాగా చదువుకొని తహసీల్దారులుగా, ఆర్డీఓలుగా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఈ వ్యవస్థలో. మీరు చాలా కీలకమైన పాత్ర. రాజకీయ నాయకులు మేము 5 సంవత్సరాలు ఉండడం లేకపోవచ్చు, తర్వాత రాకపోవచ్చు, కానీ మీరు మాత్రం రిటైర్ అయిపోయే వరకు కూడా ఆ పోస్టుల్లోనే ఉంటారు. మీ చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరగవలసిన అవసరం కూడా ఉంది. మరి ఈవేళ మాలాంటి నాయకులు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పాలి. మీరు గతంలో నేను కూడా మంత్రిగా చేశాను, మాకు సెక్రటరీ ఉండి నా దగ్గర కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది నేను చూశాను. మా దగ్గర ఎక్కడైనా పొరపాటు తప్పు జరిగితే మాకు చెప్పేవారు, సార్ ఇది తప్పు చేస్తున్నారేమో ఆలోచించండి, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేవారు. కానీ ఈ 1 ఇయర్లో నేను చూశాను మీరు ఏ తప్పు చేసినా ఆఫీసు సమర్థిస్తున్నారు. ఇది ఆఫీసులు మంచిది కాదు, ఇది ఈ డ్యూటీ మీరు చెయ్యాలి. రేపు జగన్మోహన్ రెడ్డి ఉండవచ్చు లేకపోవచ్చు, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఎవరి దగ్గర మీరు పనిచేయాలి? నేను ఒకటి మాట్లాడుతున్నాను, ఒక విషయం చెప్పాలా, ఏంటంటే ఆఫీసులందరికీ డీజీపీ పోస్ట్, ఒక ఉన్నతమైన పోస్ట్ మన రాష్ట్రంలో, అటువంటి డీజీపీ గారి పోస్ట్, డీజీపీ గారిని కోర్టు 2-3 గంటలు కోర్టులో నిలబెట్టారు మొన్న. నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇటువంటి జరగలే. డీజీపీ గారి మనిషిని 2 గంటలు 3 గంటలు కోర్టులో నిలబడండి అని చెప్పి నిలబెట్టారంటే, మరి డీజీపీ గారు అలా నిలబడ్డారంటే మీ పోలీసు వ్యవస్థకు సిగ్గుపడ్డారు లేదు, కానీ మేము మాత్రం సిగ్గుపడ్డాం. మొన్న చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనర్ ఈ ముగ్గురిని కోర్టు పిలిపించి కోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ 3 పోస్టులు ఇంపార్టెంట్ పోస్టులు. చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు అమలు చేసే వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా కోర్టు మందలించిందంటే మీ పరిపాలన ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఉదాహరణకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ప్రజానాయకులు తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు, మీ దృష్టికి వచ్చినప్పుడు అవినీతిని కూడా మరి అరికట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ నేను వచ్చిన తర్వాత 2 నెల రోజుల్లో కలెక్టర్ గారికి 2-3 లెటర్లు రాశాను నేను, సార్ ఇక్కడ అవినీతి జరుగుతుంది, పలానా ఇలా జరుగుతుంది అని. కలెక్టర్ గారు అసలు స్పందించలేదు, దానికి అసలు కనీసం రిప్లై ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం ఇది పత్త అండి. మీ ప్రభుత్వానికి భయపడి, లోకల్ కూడా నాయకులు భయపడి ఇక్కడ కలెక్టర్గా ఉండే బదులు సెలవు పెట్టి ఇటుపోండి వద్దని ఎవరన్నారు? ఇంకా గౌరవం ఉంటుంది.